సో మనం మిద్దె తోటల్లో జామ మొక్కను కూడా పెంచుకోవచ్చు. జామ స్థానిక జాతి, నిజానికి మన వాతావరణానికి తగిన పళ్ళ మొక్క అండి. ఇది సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది జామ. హైబ్రిడ్ మొక్కలు తెచ్చిపెట్టుకున్నట్టయితే మీకు 1 ఇయర్లోనే క్రాప్ వస్తుంది. ఎత్తు తక్కువ పెరుగుతుంది, గుబురుగా పెరుగుతుంది, 1 ఏడాదికి 2 పంటలు వస్తాయి జామ. సో జామలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ మూలంగా మన శరీరానికి ఏమి లాభాలు కలుగుతాయి అవన్నీ కూడా మనకు జామ పళ్ళు తినటం వల్ల కలుగుతాయండి. ఇప్పుడు జామ పళ్ళు కూడా మార్కెట్లో దాదాపు యాపిల్తో సమానంగా ఖరీదు పలుకుతుంది. ఇప్పుడు పంట కూడా చాలా తక్కువ వస్తుంది నిజానికి. ఒకప్పుడు ఎంతో చవకగా దొరికే ఈ దానిమ ఈ జామ పళ్ళు ఇప్పుడు చాలా కాస్ట్లీ పళ్ళు అయిపోయినాయి. నిజానికి మనం మిద్దె తోటల్లో చాలా చక్కగా పెంచుకోవచ్చు. మా తోటలో 2 ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అదేమో లోకల్ జాతి, ఇదేమో హైబ్రిడ్ జాతి. ఈ జామ పెట్టి కూడా ఒక 3.5 ఇయర్స్ అవుతుందండి. చాలా వస్తుంటాయి క్రాపు. సో ఇది ఈ జామకు కూడా మేము 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 8 అంగుళాలు లోతున్న ఒక మడిని, ఇటుకలతో కట్టుకున్న ఒక మడిని ఈ జామకు కేటాయించినాము. ఈ జామ కేటాయించిన ఈ మడిలో ఈ జామ కింది మండలు కింది కొమ్మలు తీసేసి ఈ చుట్టూ కూడా మళ్ళా 4 కుండీలలో గులాబీ మొక్కలు పెట్టేసినాం. అంటే ఈ పై భాగం కూడా వాడుకోవాలి. మనకు మిద్దె తోటల్లో ప్లేస్ సమస్య ఉంటుంది కనుక, లిమిటెడ్ ఏరియా కనుక, ఉన్న దాంట్లోనే వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలంటే ఈ మడి మొత్తం ఏమో జామ వాడుకుంటుంది. ఈ మడి పై భాగాన్ని మనం ఇట్లా కుండీలు పెట్టుకొని 4 కుండీలలో 4 గులాబీలు కానీ రకరకాల పూల మొక్కలు కానీ వేసుకోవచ్చు. సో మేము ఇట్లా వేసామండి ఈ జామ మొక్క. దీనికి జామ మొక్కకు కూడా తెల్లనల్లి ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు తెల్లనల్లి సోకుతుంది, లేదా ఆకులు అడుగు భాగాన పేను సోకుతుంది. ఈ రెండే జామకు వచ్చే చీడపీడలు. వాటిని మనం చేతితో నివారించవచ్చు. ఇది చిన్న ఏరియా కనుక మనం చేతితో నివారించవచ్చు. కాయ తొలుచు పురుగులు, అంటే కాయలకు జామకాయలకు పురుగులు కూడా వస్తాయి. ముఖ్యంగా వానాకాలం పంటలో జామ కాయలకు పళ్ళకు పురుగులు వస్తుంటాయి. అప్పుడు మనం పురుగు సోకిన జామకాయను తీసేయడం మంచిది. ఎందుకంటే అందులో ఎక్కువ పురుగులు డెవలప్ అయ్యి మిగతా కాయల్లోకి కూడా వెళ్తాయండి. కనుక దానికి నివారణ ఏమిటి, మనం ఏం పురుగు మందులు కొట్టనక్కర్లేదు. ఏ కాయకైతే పురుగు సోకుతుందో దాని వెంటనే మనం తీసుకొని మనం బయటపడేయచ్చు. మిగతా తెల్లనల్లికి ఉన్న పేనుకేమో మనం ఈ చేత్తో ఇలాగా సో చేత్తో మనము ఆకుల అడుగు భాగాలను సో మనం ఇట్లా చేత్తో తుడిచేసి సో మనం నివారించవచ్చండి. సో జామ పళ్ళను అందరూ తినొచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, వాళ్ళ షుగర్ లెవెల్ కనుక కొంచెం అదుపులో ఉన్నట్టయితే డాక్టర్లు అట్లాంటి సందర్భాల్లో జామ పళ్ళను తినమని కూడా చెప్తారు. చాలా ఫైబర్ ఫుల్ ఉండే, ఫైబరు 100కి 100% ఉండే పళ్ళలో మొట్టమొదటి పండు జామ పండు అండి. అది అది తినడం వల్ల మలబద్ధకానికి కూడా చాలా మలబద్ధకాన్ని వదలగొడుతుంది ఈ జామ పండు. అన్ని పళ్ళలో కంటే జామ పళ్ళలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లను కూడా తినమని చెప్తారు. ఆ షుగరు మరి అదుపులో లేని షుగర్ ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు మినహా తక్కిన వాళ్ళు వాళ్ళు ఎందుకంటే డాక్టర్ సలహా తీసుకొని తినొచ్చు. షుగర్ అదుపులోనే ఉంటుంది రోజు పర్వాలేదు అనుకుంటే వాళ్ళు కూడా జామ పళ్ళను చాలా చక్కగా రోజు 1 రోజు 2 తినొచ్చండి. చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి 2 విధాలు ఉపయోగపడుతుంది.